Telangana Corona vaccination prakriya record style of Sagatoni. Ipatvarku Koti Mandiki vaccine reserve. Rastum Loni Anni Vargalaku vaccine no Andhupat Loki Techendaku Prabhupam Krushestani. Ninto vaccination prakriyalo Malo Mailu Rai Datinde. Anni Rakala Vargalaku vaccine ni Andhupat Loki Techendaku Telangana Rastu Prabhupam Krushestani Rastu Pradana Kardarsi Somesh Kumaranar. రాష్ట్ర వ్యాప్తంగా 86 లక్షల మందికి కోటి వ్యాక్సిన్ డోసులను అందించి టీ సర్కార్ రికార్డు సృష్టించింది. మొదటి డోస్ ఇప్పటివరకు 86,06,292 మంది వేసుకున్నారు. రెండవ డోస్ 14,47,066 మందికి అందజేశారు. దేశవ్యాప్తంగా జనవరి 16వ తేదీన మొదలైన వ్యాక్సినేషన్ ప్రక్రియ 161 రోజులు పూర్తి చేసుకుంది. మొదట హెల్త్ వర్కర్స్ కి టీకాలు అందజేశారు. ఆ తర్వాత ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి అందించారు. అయితే అటు వెంటనే 60 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చారు. ఆ తర్వాత ఇతర కోమార్బిడిటీస్ తో బాధపడే వారికి 45 ఏళ్లు పైబడిన వారికి అందరికీ వ్యాక్సిన్ అందజేశారు. హై రిస్క్ గ్రూప్ వారందరికీ ప్రస్తుతం అందజేస్తున్నారు. ప్రజలతో నిత్యం మమేకమై ఉన్న వారికి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఇప్పటివరకు జిల్లాల వారీగా హైదరాబాద్ లో 22,06,655 డోసులు అందజేశారు. ఖమ్మంలో 2,94,824 డోసులు, ఆదిలాబాద్ లో 86,822 డోసులు, భద్రాద్రి కొత్తగూడెంలో 2,28,634 డోసులు, జగిత్యాల 2,07,59 డోసులు అందజేశారు. జనగామ 94,757 డోసులు ఇవ్వగా జయశంకర్ భూపాలపల్లిలో 1,13,136 డోసులు, జోగులంబ గద్వాల్ జిల్లాలో 74,102 డోసులు, కామారెడ్డిలో 2,23,689 టీకాలు ఇచ్చారు. కరీంనగర్ జిల్లాలో 3,05,215 ఇచ్చారు. కొమరం భీం 62,491 డోసులు ఇవ్వగా మహబూబాబాద్ 1,50,638 ఇచ్చారు. మహబూబ్నగర్ 1,50,480 డోసులు ఇచ్చారు. మంచిర్యాల్లో 158,737 డోసులు, మెదక్లో 156,652 డోసులు ఇవ్వగా మేడ్చల్లో 11,86,140, ములుగు జిల్లాలో 76,270 టీకాలు అందజేశారు. నాగర్ కర్నూలు 1,32,258 ఇచ్చారు. నల్గొండలో 2,39,177 డోసులు ఇచ్చారు. దీంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1,53,358 డోసులు ఇప్పటి వరకు అందజేశారు. రానున్న రోజుల్లో అన్ని వర్గాలకు టీకాలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కేంద్రం నుంచి రావాల్సిన మోతాదులో వ్యాక్సిన్లు రాకపోవడంతో కొంత ఇబ్బందులు పడాల్సి వస్తుందని అంటున్నారు.